వర్గ బలహీన వర్గాల ఐక్యత, వర్గ బలహీన వర్గాల ఐక్యత. రోజు మహాత్మా జ్యోతిబా ఫూలే గారి జయంతిని పురస్కరించుకొని స్థానిక అన్నపూర్ణ చౌరస్తాలో జ్యోతిబా ఫూలే గారి జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి ఈరోజు అందరం కూడా ముఖ్య నాయకుల జాతీయ నాయకుల యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకోవడమే కాకుండా వారి యొక్క జీవిత చరిత్రను మననం చేసుకొని వారి మార్గదర్శకంగా చేసుకొని వారి అడుగుజాడల్లో నడవాల్సినటువంటి బాధ్యత భారత పౌరులుగా మనందరిపైన ఉంది. మరి కుల సంఘ బాధ్యులు ఎవరమైనా కూడా ఈరోజు వారి అడుగుజాడల్లో నడవకుండా మరి కుల సంఘాలని రాజకీయ పార్టీలకు తాకట్టు పెట్టి ఈరోజు తారతమ్య భేదాలు చూపిస్తున్నటువంటి సందర్భం, దయచేసి ఆనాడు జ్యోతిబా ఫూలే గారు కుల మతాలకు అతీతంగా ఒక సమాజాన్ని తయారు చేయాలని పాటుపడ్డటువంటి సందర్భం, మరి ఈరోజు దాన్ని భారత ప్రజలందరూ గమనించాలి. మరి ఆనాడు సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను, సామాజిక దురాచారాలను, సాంఘిక దురాచారాలను రూపుమాపాలని జ్యోతిబా ఫూలే దంపతులు తమ జీవితాలనే త్యాగం చేసినటువంటి పరిస్థితి, మరి వారి జీవితాలని పూర్తిగా మన భారత సమాజం కోసం త్యాగం చేసినప్పుడు మనం మన నిత్య జీవితంలో మనకున్నటువంటి సమయంలో కొంచెం సమాజం కోసం కేటాయించి భారతీయులందరిది ఒకటే జాతి, మా అందరిది ఒకటే మతము, మరి ఈ జాతిలో వెనుకబడ్డటువంటి వాళ్ళను ముందుకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మా అందరిపైన ఉందని చెప్పేసి భారతీయులందరము ఒకే జీవన విధానంగా కొనసాగాలి. తారతమ్యం లేకుండా ఏ స్థాయిలో ఉన్నా కూడా ఎవరైతే మన సోదరులు వెనుకబడి ఉన్నారో వాళ్ళని ముందుకు తీసుకురావాలంటే ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, విద్యాపరంగా కానీ సహాయ సహకారాలు అందించినట్టయితే నవభారత నిర్మాణం కోసం పాటుపడ్డ వాళ్ళం అవుతాం. దీనికి అందరం సహకరించాల్సిందిగా జ్యోతిబా ఫూలే గారి జయంతి ఉత్సవ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. జ్యోతిరావు ఫూలే యొక్క 119వ జయంతి కార్యక్రమం భాగంగా స్థానిక అన్నపూర్ణ చౌరస్తాలో మన అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి వారి జయంతి సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున యొక్క హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తూ మరి జ్యోతిరావు ఫూలే కానీ సావిత్రిబాయి ఫూలే కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల కొరకు మరి ఎంతో కృషి చేసినటువంటి వారు. ఒక రకంగా చెప్పాలంటే ఉపాధ్యాయులు వారిద్దరు కూడా విద్యార్థి ఉపాధ్యాయులే ఈ దేశానికి నిర్మాతలు, జాతి నిర్మాతలు అనేటువంటి నినాదాన్ని ఒకసారి నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఎందుకంటే విద్య లేనివాడు వింత పశువు, విద్య ఉంటేనే ఈ దేశంలో కానీ ఈ సమాజంలో కానీ ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విద్య లేకపోవడం వల్లనే మన అనేక దూర ప్రాంతాలకు పోవడం కూడా జరిగింది. కనుక రాబోయేటువంటి రోజుల్లో కూడా వారిని స్మరించుకునే విధంగా కేవలం ఒక విగ్రహం, వారి ఇద్దరు విగ్రహాలు జ్యోతిబా ఫూలే కానీ సావిత్రిబాయి ఫూలే కానీ విగ్రహాలు జగిత్యాల జిల్లా కూడలిలో మరి ఉన్నట్టయితే ప్రతిరోజు వారిని పోతూ ఉంటే చూస్తూ ఉంటాం. వారు చేసినటువంటి త్యాగాన్ని గుర్తి మరణం చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా మరి ఆలోచన చేయాలనే సందర్భంగా నేను అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా పేరు పేరు నాకు నమస్కారం తెలుసు ముగిస్తున్నాను. ఈరోజు స్థానిక అన్నపూర్ణ చౌరస్త తర్వాత జరిగినటువంటి జ్యోతిబా ఫూలే జయంతికి చేసినటువంటి అందరికీ అన్ని కుల సంఘాలకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అట్టడుగు వర్గాల ఉన్నటువంటి మన జ్యోతిబా ఫూలే మరియు వారి భార్య కూడా సమాజం కోసం పనిచేసిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తులుగా మనం పరిగణించాలి. ఎందుకంటే ఒక ప్లేగు వ్యాధి ఉన్నటువంటి సమాజంలో కూడా పోయి పనిచేసి అదే వ్యాధితో ఆమె మరణించడం జరిగింది. కాబట్టి ఇవాళ రాజకీయ నాయకులు కానీ మిగతా వాళ్ళు అసలు వారు ఇచ్చిన జ్ఞానాన్ని మనం ముందుకు తీసుకొని పోతున్నాం. కాబట్టి మనం అందరం కూడా వారి యొక్క జయంతిని, వర్ధంతిని ఖచ్చితంగా స్మరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
గతంలో చూసుకున్నట్టయితే మన ప్రస్తుత సాంఘిక సంక్షేమ మంత్రి అయినటువంటి కుప్ర ఈశ్వర్ గారు కూడా మరి స్థానిక జిల్లా కేంద్రంలో మరి పూలే దంపతుల విగ్రహాలు పెడదామని చెప్పేసి గతంలో మాట ఇవ్వడం జరిగింది. సో ఈ కుల సంఘాల ఆధ్వర్యంలో ఒక రిక్వెస్ట్ సార్, ఖచ్చితంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో వచ్చే జయంతి నాటికైనా ఖచ్చితంగా విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా ఈరోజు పూలే గారి ఆశయాలను మరి ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మరి యువత పైన ఉందని ప్రత్యేకంగా తెలియజేస్తూ జ్యోతిబాబు ఫులే గారి ఆశయాలను జైబిసి కడుగు బలహీన వర్గాల ఐక్యత